అందాల భామ కాజల్ అగర్వాల్ దశాబ్ద కాలంగా టాలీవుడ్ ను ఏలేస్తుంది. వయసు పెరుగుతున్నప్పటికీ యువ హీరోయిన్ల నుంచి గట్టి పోటీ ఉన్న కాజల్ తనదైన నటన గ్లామర్ తో స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటుంది. ఇటీవల కాలంలో ఖైదీ నంబర్ 150 చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో, నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా దగ్గుబాటితో ఆమె నటించి అందరిని మెప్పించింది. జనతా గ్యారేజ్ చిత్రంలో కూడా ఓ ఐటమ్ సాంగ్ తో అందరినీ అలరించింది. అటు హిందీలోను తమిళంలో కూడా స్టార్ హీరోలతో జత కడుతుంది. కాజల్ ఇప్పటి వరకు అందరు పెద్ద హీరోలతో నటించింది. చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు అందరితో నటించింది. అయితే ఇప్పుడు యువ హీరో సరసన నటించడానికి ఒప్పుకుందంటే ఆమె మార్కెట్ పడిపోయిందని చెప్పాల్సిందే. గత 10 ఏళ్ల కెరీర్ లో 50కు పైగా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో కాజల్ సినిమా చేస్తుంది. ఈ సినిమా కోసం తన కెరీర్ లోనే మునిపెన్నడు లేని విధంగా భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నటించేందుకు 2 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ మార్కెట్ లో యువతారాలు పూజా హెగ్డే, కియారా అద్వానీ లాంటి తారాలు అందుబాటులో ఉన్నారు. అందంతోనూ అభినయంతోనూ ఆకట్టుకుంటున్నారు. ఇంకా తక్కువ రెమ్యునరేషన్ కి కూడా రెడీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కాజల్ కు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి నటింప చేయడం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. పెద్ద హీరోల సరసన నటించిన కాజల్ ఈ చిన్న హీరోతో నటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఆమెకి ఇప్పుడు పెద్ద హీరోలతో ఆఫర్స్ రావట్లేదని తెలుస్తుంది. అందుకే భారీ పారితోషికం తీసుకుని చిన్న హీరోలతో కూడా నటించడానికి కాజల్ అంగీకరిస్తుంది. కాజల్ మరి ఇంతలా దిగజారిపోయిందేంటి అని ఆమె ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. ఏదేమైనా బెల్లంకొండ శ్రీనివాస్ తో కాజల్ నటిస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనం కోరుకుందాం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.